Hi friends, Vaish recipe channel ki swagatham. Varamlo rendu sarlu diabetes, rakthahinata, narala balahinata, adhika baruvu, andolana, gunde samasyalu anevi jeevithamlo undavu. Aratipundu ante చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అయితే అరటి పండు కానీ అరటి చెట్టులో అరటి పండ్లు, అరటి దోట, అరటి పువ్వు ఇలా అన్ని భాగాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అరటి పువ్వులు విటమిన్ ఏ, విటమిన్ సి, ఇ, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అరటి పువ్వుల్లో ఉన్న లక్షణాలు ఇన్ఫెక్షన్ చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే అరటి పువ్వుల్లో మెథనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వ్యాధికారక బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. గాయాలు నయం చేయడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అరటి పువ్వులను మనం తెచ్చుకున్నాక పైన ఎర్రగా ఉన్న భాగాన్ని తీసేసి పువ్వులను ఒలవాలి. పువ్వులను ఒలుచుకున్నాక దానిలో కేలాగ్రం తీసేసి మిక్సీ చేసుకుని కూరగా వండుకోవచ్చు. మలేరియా పరాన్నజీవుల పెరుగుదలను నివారించటానికి అరటి పువ్వు యొక్క రసం సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు అరటి పువ్వును ఉడికించి తింటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ మరియు ఇనుము అధికంగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు అరటి పువ్వుతో కూర చేసుకుని తింటే చాలా మంచిది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి అవి వేగాక అరటి పువ్వు ముక్కలను వేసి బాగా కలిపి నీటిని పోసి ఉడికించుకోవాలి. కాస్త ఉడికాక సాంబార్ మసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు వారంలో 2 సార్లు ఈ విధంగా కూర చేసుకుని తింటే చాలా మంచిది. పాలిచ్చే తల్లులకు కూడా బాగా సహాయపడుతుంది. రక్తస్రావాన్ని నయం చేయడానికి, ఆరోగ్యకరమైన గర్భాశయాన్ని నిర్వహించడానికి, గర్భధారణ సమయంలో మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. బెస్ట్ ఫీడింగ్ సమయంలో కొత్తగా తల్లైన వారు పాలు పడటం లేదని బాధపడుతూ ఉంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే రెగ్యులర్ డైట్లో అరటి పువ్వును తప్పనిసరిగా చేర్చుకోవాలి. అరటి పువ్వును డైట్లో చేర్చుకుంటే తల్లితో పాటు బిడ్డకు కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. ఇది క్యాన్సర్ మరియు అకాల వృద్ధాప్యం వంటి ఆరోగ్య సమస్యల చికిత్స చేస్తుంది. అరటి పువ్వులో ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో అరటి పువ్వును భాగంగా చేసుకుంటే మంచిది. అరటి పువ్వులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన మానసిక స్థితిని మెరుగుపరిచి ఆందోళన తగ్గిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా యాంటీ డిప్రెసెంట్లుగా పనిచేస్తాయి. గర్భాశయ సమస్యలు ఏమీ లేకుండా గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అరటి పువ్వులో కరిగే మరియు కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. కరిగే ఫైబర్ ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ ద్వారా సులభంగా నీటిలో కరిగించి జల్లును ఏర్పరుస్తుంది. కరగని ఫైబర్ నీటిలో కరగకపోవడంతో జీర్ణించుకోలేని ఉత్పత్తులకు ఎక్కువ సహాయం చేస్తుంది. ఈ రెండు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మరియు ఆహారాన్ని గ్రహించడానికి సహాయపడతాయి. అరటి పువ్వుల్లో టానిన్లు, ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. క్యాన్సర్ మరియు గుండె జబ్బులకు దారితీసే ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ఆల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధి కారణాలు కావచ్చు. అరటి పువ్వులను క్రమం తప్పకుండా తినడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బంది పడేవారు, కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు అరటి పువ్వు కూరను తినడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి అరటి పువ్వు జ్యూస్ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అరటి పువ్వు జ్యూస్లో బిర్యాల పొడి కలిపి తీసుకుంటే దగ్గు తొలగిపోతుంది, జలుబు మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, అరటి పువ్వులు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మనలో చాలామందికి అరటి పువ్వును కూరగా వండుకుంటారన్న విషయం కూడా తెలీదు. అరటి పువ్వు చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిసింది కదా. ఈ ప్రయోజనాలు ఉపయోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.